అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ హై పవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ జరిగింది. మరి మనం చూస్తే ఆంధ్ర రాష్ట్రం విభజించబడిన తరువాత జరిగినటువంటి మొట్టమొదటి మీటింగ్ ఇది. మరి ప్రతి సంవత్సరం 2 సార్లు సమావేశం కావాల్సినటువంటి ఈ మీటింగ్ గత 5 సంవత్సరాల్లో కనీసం ఒక్కసారి కూడా నిర్వహించకపోవడం అన్నది గత ప్రభుత్వం యొక్క ఎస్సీ ఎస్టీల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమిటి అన్నది తెలమవుతూ ఉంది. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సుదీర్ఘంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూలంకషంగా చర్చించడం జరిగింది ఈ సమావేశంలో. మనం చూస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల మీద ఉన్నటువంటి నేరాల సంఖ్య ఏదైతే క్రమపి తగ్గుముఖం పడుతూ ఉంది. మనకు సాధారణంగా మనకు జరిగేటువంటి నేరాలలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఈ సంవత్సరం 1.1% మాత్రమే నేరాలు నమోదైనటువంటి పరిస్థితి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి మనం చూస్తుంటే గతంలో విచారణ సమయం చాలా ఎక్కువగా తీసుకోవడం జరిగేది, దానిని కూడా మనం 60 రోజులకు కుదించినప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక ఎస్సీ ఎస్టీ కేసు నమోదైనప్పుడు విచారణ సమయం ఏంటి అన్నది మనం చూస్తే యావరేజ్గా 50 రోజుల్లోనే పోలీసు వారు దర్యాప్తు పూర్తి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి గారు పదవీ బాధ్యత తీసుకున్న వెంటనే వారు ఒకటే చెప్పారు, తప్పు ఎవరు చేసినా కానీ క్షమించొద్దు అని. మరి అదే ప్రకారంగా మరి ఏవైతే ఎస్సీ ఎస్టీల మీద జరిగినటువంటి ఇందాక గౌరవ మంత్రివర్యులు చెప్పినటువంటి ఇన్సిడెంట్స్లో సీతానగరం కేసులో కానివ్వండి, అదేవిధంగా బాపట్ల ఇన్సిడెంట్లో కానివ్వండి, అదేవిధంగా ఏ సంఘటన జరిగిన కాశీబుగ్గ శ్రీకాకుళంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్లో కానివ్వండి, ఏవైతే ఎస్సీ ఎస్టీల మీద దురుసుగా ప్రవర్తించడం కానివ్వండి, తద్వారా వారికి నష్టం చేకూర్చినటువంటి ఘటనల్లో మరి డిపార్ట్మెంట్ వెంటనే స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా పోలీసు అధికారుల మీదే యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. మరి ఏదైతే ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎస్సీ ఎస్టీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తూ ఉంది. మరి ఏవైతే కేసులు నమోదైనాయో వాటిని విచారణ పూర్తి చేసుకొని శిక్ష పడిన కేసులు కూడా చూస్తే మనము దాదాపు గతంలో మనకు 3.6% నమోదైనటువంటి పరిస్థితుల్లో నుండి ఈరోజు 7% కేసెస్లో ఈరోజు విచారణ పూర్తి చేసుకుని శిక్షలు ఖరారవుతూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇది ఇంకా వేగవంతం కావాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. దానికి కావలసినటువంటి ఏవైతే కోర్టుల్లో విచారణ వేగవంతం చేయాలంటే మనకు కావాల్సిన ప్రత్యేక ఇప్పుడు ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అంటే వర్క్ బర్డెన్ పెరుగుతూ ఉంది కాబట్టి వారికి అదనంగా ఒకరిని కానీ ఇద్దరిని కానీ అదనంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని కూడా కేవలం ఈ కేసులను విచారణ చేయడం కోసం అని చెప్పేసి నియమించాలనేది కూడా ఒక సూచించడం జరిగింది. దాని ప్రకారంగా కూడా మనకు రాబోయేటువంటి రోజుల్లో త్వరితగతిన విచారణ పూర్తి చేయడానికి కావలసినటువంటి న్యాయస్థానాలను బలోపేతం చేసే దిశగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం దిశాకి ఏవైతే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ 3 ప్రాంతాలలో మనం తిరుపతిలో, విశాఖపట్నంలో, విజయవాడలో ఏర్పాటు చేసుకోబోతున్నాము, మరి అవి కూడా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ కేసుల్లో కూడా దర్యాప్తు వేగవంతం చేయడానికి ఉపయోగపడతాయి. 2 రకాలుగా కూడా మనకు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఏర్పాటు త్వరితగతిని కూడా పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి సంబంధించి రిక్రూట్మెంట్ కూడా ఇప్పటికే పూర్తి కావడం జరిగింది. ఇంకా 66 పోస్టులు ఏవైతే ఉన్నాయో కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకోవాల్సినటువంటి పోస్టులు ఉన్నాయి, అవి కూడా వెంటనే పూర్తి చేసి వాటిని కూడా త్వరగా ప్రారంభించవలసినటువంటి ఆవశ్యకతను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా మరి ఏదైతే మనం చూస్తే గతంలో మనకు ఎస్సీ ఎస్టీల మీద ఎవరైనా ఎస్సీలలో పుట్టాలా అని చెప్పి గడిచిన కాలంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఈరోజు దళితులకు అదేవిధంగా గిరిజనులకు సముచిత స్థానం కల్పించి ఈరోజు వారి సమస్యల మీద వెంటనే స్పందించి ఈరోజు ఇంత సుదీర్ఘంగా చర్చించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి
మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అంతేకాకుండా ప్రతి 6 నెలలకు కూడా ఈ మీటింగు కండక్ట్ చేయాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా జిల్లా స్థాయిలో కానివ్వండి, మండలాల స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో వీటిని పూర్తిగా ఏవైతే మనం గతంలో పూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితి ఉందో దాన్ని తిరిగి యాక్టివేట్ చేసి మరి కలెక్టర్స్ కానివ్వండి, ఎస్పీలు కానివ్వండి వెళ్ళి దళిత వాడల్లో మరి వారానికి ఒకసారి తిరిగి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుని వాళ్ళతో మమేకం అవ్వాలి అని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. ఈ సూచనలన్నీ అమల్లోకి వచ్చి ఈరోజు దళితుల్లో గిరిజనుల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపేలాంటి ఈ మీటింగ్కు వచ్చి ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, ఈ యొక్క సిఎస్ గారు, డీజీపీ గారు, మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ మీటింగ్కు వచ్చి వారి యొక్క అభిప్రాయాలు, సూచనలు తెలియజేయడం, మరి వారందరూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో కార్యాచరణలోకి తీసుకుని వచ్చి మళ్ళీ 6 నెలల్లో సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రోగ్రెస్ ఏదైతే ఉందో దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుందని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.